మెదక్ జిల్లా రామయ్యంపేటలో క్రైస్తవ ఫాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షునిగా ఇల్లెందుల మాణిక్యంను ఎన్నుకోవటం జరిగింది. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ, రామయ్యంపేట మండల పరిధిలో ఉన్న ఫాస్టర్లు అందరూ కలిసిమెలిసి ఉందామని, గత మూడు సంవత్సరాల క్రితం నుంచి మండలంలోని 35 మంది ఫాస్టర్లతో కొనసాగుతున్న క్రిస్టియన్ అసోసియేషన్ ప్రజలకు చేరువై దేవుని సేవలు అందించాలని అందరినీ ఆయన కోరారు. అనంతరం ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులు ప్రెసిడెంట్ నూతన అధ్యక్షులను సన్మానించారు. కేవలం ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఇల్లందుల మాణిక్యం, మాజీ అధ్యక్షులు నెల్సన్, కరుణాకర్, అశోక్, డేవిడ్, థామస్, రత్నం, దేవదాస్, యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడానికి దేవుడు సహాయం చేశారు. పోయిన 3 సంవత్సరము అద్భుతకరంగా రామాయణపేట మండలంలో ఉన్న ప్రతి సేవకులు ప్రతి నెలలో ఒకసారి కలుసుకోవడానికి, అనేక ప్రత్యేక కరోనా సమయంలో అనేక జీవకారుణ్య ప్రవర్తనలు చేయడానికి రామాయణపేట పరిషత్ ద్వారా దేవుడు సహాయం చేశారు. ఇంకను నూతన కమిటీ ద్వారాను అనేకమైన కార్యాలు చేయడానికి మేము ఆశపడుతున్నాం. క్రైస్తవ సమాజం యొక్క ఐక్యత, అదేవిధంగా ప్రొటెక్షన్, కాపుదల, ఈ విషయాల గురించి అనేక కార్యాలు చేయడానికే ఈ కమిటీ ఎన్నుకోవడం అయింది. గనుక సమాజమునకు, క్రైస్తవ సమాజమునకు ప్రత్యేకంగా ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ఈ కమిటీ ఉండాలని, ఫెలోషిప్ ఉండాలని ఆశపడుతున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించండి. రామంపేట రీజనల్ ఫాస్టర్ ఫెలోషిప్లో నాతో జత సేవకులకు ప్రత్యేకంగా వందనాలు. ఈ దినము నన్ను ప్రేమించి నూతన కమిటీలో రామయ్యంపేట ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు ఫెలోషిప్లో ఉంటున్న దైవజనులందరికీ వందనాలు. మరి ఈ నూతన కార్యవర్గంలో మరి ప్రతి ఒక్కరూ మాతో కలిసి ప్రభు సేవలో పనిచేయాలని, మరి ప్రతి కమిటీలో ప్రతి పనిలో బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు మాతో కలిసి సహకరిస్తారని మేము కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.